हाई हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल लकी ट्रिक्स लक्ष्मी। ఈ రోజు ఒక మంచి గార్డెనింగ్ వీడియో మీకు నేను షేర్ చేస్తున్నాను। అదేంటంటే మన గార్డెన్లో ఉండే పూల మొక్కలకు కానీ ఆకుకూరలు అలాగే మన కూరగాయల మొక్కలు ఇలాంటివన్నిటికీ కూడా మనకి ముడుచుకుపోయే తెగుళ్ళలాగా ఒకటి వస్తుందన్నమాట। ఆకులు అనేవి ముడుచుకుపోతూ ఉంటాయి, అంతేకాకుండా అవి తొందరగా పండిపోయి వాటి మీద బూజు లాంటి మచ్చలు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చేసి కాడంతా కూడా ఎండిపోతుందన్నమాట। అట్లాగే పువ్వులు కూడా చిన్న చిన్నవిగా వస్తాయి, అలాగే రేకల కింద వస్తాయి, ఇలా ఉంటాయి। కూరగాయల మొక్కలకైతే అటువంటి వాటికి కాయలు కూడా రావన్నమాట। అటువంటప్పుడు మన వంటింట్లో వాడుకునే చిన్న చిట్కాని ఈ మొక్కలకి ఉపయోగిస్తే ఇవి చాలా బాగుంటాయి, అంతేకాకుండా మనకి కూడా మనీ అనేది ఏమాత్రం ఖర్చు అవ్వకుండా మనం సింపుల్ చిట్కాతోటి ఈ తెగులుని మనం నివారించవచ్చు। ఇక్కడ ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి, ఈ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి చాలా డిఫరెంట్ కదా, అది వచ్చి చిన్నగా అయిపోయింది, పక్క ఫ్లవర్కి దానికి చాలా తేడా ఉంది। అలాగే కాకుండా ఆకులు ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట, మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఇలా ముడుచుకుపోవడం వల్ల ఏంటంటే దాంట్లోంచి చిగురు రాకుండానే అవి తొందరగా పండిపోయి ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట। అటువంటప్పుడు మనకి చెట్టు అనేది గ్రోతింగ్ ఏమీ ఉండదు, క్రమేణా అది ఏమవుతుందంటే అది చచ్చిపోయే ప్రమాదం ఉందన్నమాట। అలాంటప్పుడు మనం వంటింట్లో యూజ్ చేసుకునే చిన్న సింపుల్ చిట్కాతోటి ఈ వ్యాధిని మనం ఈ చెట్లని కాపాడుకోవటానికి వాడుకోవచ్చు। నేను ఇక్కడ ముందు అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట, ఆకులు ఏవైతే బాగా పండిపోయి బాగా మచ్చలుగా ఉన్న ఆకులన్నీ కూడా ఉన్నాయో అవన్నీ తీసేసుకుంటున్నాను। అవన్నీ తీసేసిన తర్వాత మనం ఈ లిక్విడ్ అనేది తయారు చేద్దాము। ఫస్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకోండి, పక్కన చూపించేది ఏంటంటే ఒక చెట్టుకే నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పుల్లటి మజ్జిగ అండి, అది కూడా ఇంట్లో తోడు పెట్టిన మజ్జిగని రెండు మూడు రోజులు బయట అలాగే వదిలేస్తే బాగా పుల్లగా అవుతుందన్నమాట। దాన్ని మనం ఒక స్ప్రే బాటిల్ అన్నమాట, ఇది ఈ స్ప్రే బాటిల్ని నేను శుభ్రంగా క్లీన్ చేసేసాను, హ్యాండ్ వాష్ది ఇది, ఇది చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, హ్యాండ్ వాష్ బాగా పవర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి మనం నీట్గా వాష్ చేసేసి ఈ స్ప్రే బాటిల్ని పక్కన పెట్టుకున్నాను। ఈ పుల్లటి మజ్జిగని మనం ఒక గ్లాస్తో తీసుకుని ఈ గ్లాస్కి మనం డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది కూడా యాడ్ చేయాలన్నమాట। ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల మనకి ఆ పుల్లటి మజ్జిగ డైరెక్ట్గా మనకి స్ప్రే చేయకూడదు, ఎందుకంటే అది కొంచెం పవర్ఫుల్గా ఉంటుందన్నమాట, ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా దాంట్లో, అందుకని చెప్పి పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం కొట్టే క్రిమిసంహారక మందులు, ఐ మీన్ మనం ఎరువులు అవి కొడతాం కదా, వాటికి కూడా వాటర్ కలిపి మనం యూజ్ చేయాలి, అలాగే దీంట్లో కూడా మనం వాటర్ కలిపి యూజ్ చేసుకోవాలన్నమాట। దీన్ని నేను స్ప్రే బాటిల్లో వేసాను, ఇప్పుడు మనం దీన్ని తీసుకువెళ్ళి మనకి మన చెట్టు యొక్క ఏ భాగంలో అయితే బాగా ముడుచుకుపోయి ఆకులు బాగా పాడైపోయిందో మొత్తం ఆ భాగాలన్నిటికీ కూడా నీట్గా స్ప్రే చేసేయాలన్నమాట, ఈ లిక్విడ్ని తయారు చేసుకోవాలి ఇలాగా। చాలా ఈజీ సింపుల్ ట్రిక్ కదా, మీరు తప్పకుండా యూజ్ చేయండి మొక్కలకి। చూసారా, ఇలా స్ప్రే బాటిల్ తీసుకొచ్చి నేను మొత్తం మొక్క అంతా కూడా స్ప్రే చేస్తున్నాను, మొత్తం మనం పువ్వులు కానించి ఆకులు కానించి ఇలా స్ప్రే చేసుకుంటే ప్రతి ఒక్క భాగానికి కూడా మనం వేసే మందు ఏదైతే ఉంటుందో అది బాగా దానికి అప్లై అవుతుందన్నమాట। అంతేకాకుండా వర్షం వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి మందులు అవి వేయకండి మొక్కలకి, ఎందుకంటే మనం వేసిన ప్రయోజనం అంతా కూడా పోతుందన్నమాట, వర్షం వస్తే మొత్తం కూడా వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి సాయంత్రం పూట 5-6 ఆ టైంలో మనకి మందులు అనేవి వేసుకోవాలి మొక్కలకి, మార్నింగ్ కూడా ఆ వేయడం అంత మంచిది కాదు ఎండలో, ఒక్కొక్క మొక్క మనకి తట్టుకోలేక చచ్చిపోతే ప్రమాదం ఉందన్నమాట, అందుకని చెప్పి వాటికి ఏ మందులు వేసినా ఇలాంటి ఏమైనా వాటికి స్ప్రే చేసినా కూడా ఈవినింగ్ టైంలో చేయండి, చాలా బాగుంటాయి అప్పుడు మన మొక్కలు। ఈ విధంగా మన వంటింట్లో వాడే ఈ చిన్న ట్రిక్తో మన మొక్కల్ని మనం చాలా ఈజీగా కాపాడుకోవచ్చు వాటికి వచ్చే తెగుళ్ళ నుంచి। ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొత్తం నేను ప్రతి భాగానికి స్ప్రే చేశాను ఇక్కడ, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మీరు కూడా మీ మొక్కకి పట్టిన చేయడమే ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఇంట్లో పెట్టుకునే మొక్కలకి ఈజీగా ఇలాంటి లిక్విడ్ తయారు చేసి మీరు కనుక మొక్కలకి
వేసినట్లయితే మీ మొక్కలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మంచిగా పెంచుకోవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.